ఏంటి ఎప్పటి ఎప్పటించో మన మైకిల్ అన్న దగ్గర బోల్డరీ కార్సు ఫ్లైట్స్ హెలికాప్టర్స్ ఉన్నాయని చెప్పాడు కదా ఒక్కసారి మనమైతే వెళ్ళి చూడాలి ఖచ్చితంగా ధర్మన్న ఒక్కసారి మైకిల్ మమ్మకి ఫోన్ చేయి ఫోన్ చేసిన తర్వాత మనం చూడొచ్చు వెళ్ళి అవి ఎక్కడున్నాయో కూడా మనకి లొకేషన్ తెలియదు అవేవో సీక్రెట్ ప్లేస్లో ఉన్నాయంట సీక్రెట్ గరాజ్ మెయింటైన్ చేస్తున్నాడంట నాకు ఇలానే చాలా చెప్పాడు కానీ ఒక్కసారి కూడా చూపించలేదు ఈరోజు ఎలా అయినా చూడాలి దానివన్న ఈరోజు మాకు హాలిడే సరేనా తొందరగా చూద్దాం చూద్దాం ఏంట్రా వరుసలు ఒకసారి మైకిల్ అన్న ఒకసారి మైకిల్ మావా అంటావు సరే ఒకసారి మనోడికి ఫోన్ చేద్దాం ఏదో మెసేజ్ పెట్టాడు ఓకే ఫోన్ చేద్దాం బగు ఆ మైకే లిఫ్ట్ చేయలేదు ఇంకేడు ఫోన్ ఓకే ఆ మైకిల్ ఏం చేస్తున్నావు గురు ఒకసారి నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఖాళీ అంటారా పదరా ఫాస్ట్గా వెళ్దాం ఇంటికాడికి వెళ్ళి ఆ గరాజ్ ఎక్కడుందో అడిగేసి తీసుకెళ్దాం చూపిస్తాను ఓకేనా అది సీక్రెట్ గరాజ్ అంటే నేను కూడా ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా చూడలేదు యాక్చువల్లీ నేను అడగలేదన్నమాట నాకు ఏదన్నా వెహికల్ కావాలి అవసరమైతే సో మైకిల్ అడిగితే ఇచ్చేవాడు కానీ నేనైతే గరాజ్ని ఎప్పుడు చూడలేదు ఆ సూపర్ గరాజ్ని ని మెయింటైన్ చేస్తున్నాడంట మరి అది ఎలా ఉంటుందో మనకు తెలియదు లెట్స్ సీరా చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది అండి అది నాకు తెలిసి చాలా బాగుంటుంది తను అన్న మైకిల్ మామని మనం ఎప్పుడు ఏ వెహికల్ అడిగినా సరే ఖచ్చితంగా ఇస్తాడు అది ఫ్లైట్ అయినా అవ్వచ్చు లేకపోతే విమానం అయినా అవ్వచ్చు లేకపోతే హెలికాప్టర్ అయినా అవ్వచ్చు ఇంకేదైనా ఫ్లైట్ అన్నా విమానం అన్నా ఒక్కటేరా సరే సరే ఏదో ఒకటి ఇంగ్లీష్ లో చెప్పాలి గానీ సరే తొందరగా వెళ్ళి మనమైతే చూద్దాం అరే ఒక్కసారి వాడు ఏమన్నా ఎక్స్ట్రా చేస్తే మాత్రం నేనైతే మళ్ళీ వెళ్ళండి రే మళ్ళీ మైకిల్ ప్లీజ్ రా ప్లీజ్ రా చూపించరా నేనైతే అడగను ఒక్కసారి అడుగుతా రే మైకే చూపిస్తావా లేదని చూపిస్తే చూద్దాం లేకపోతే లేదు లేకపోతే నువ్వే అడుక్కోవాలి నువ్వే రిక్వెస్ట్ చేసుకోవాలి నేనైతే రిక్వెస్ట్ చేయను ఓకేనా సరే ఇక నేనైతే మాట్లాడను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం కదా ఈ మైఖేల్ గడు ఇంటి దగ్గరే ఉన్నామని చెప్పాడు బట్ వాడికి నేను చెప్పలేదు గరాజ్కి చూపించు అది ఇది అని చెప్పలేదు ఒకసారి వెళ్ళి ఇప్పుడు మనం మాట్లాడదాం సో ఎక్కడున్నాడు అరే ఇది కాదు కదా డోరు అల్లది కదా మర్చిపోయాను సేంచాను ఒకవేళ మైకిల్ వద్దు అన్నట్లయితే మాత్రం నువ్వే రిక్వెస్ట్ చేసుకోవాలి సో నేనైతే మాత్రం రిక్వెస్ట్ చేయను నేను సైలెంట్గా ఉంటా అయితే అయింది లేకపోతే లేదంటే ఓకేనా ఓకే మైకేల్ మైకేల్ ఎక్కడున్నారా రే మైకేల్ మైకేల్లో మైకేల్లో అమ్మ బాబాయ్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని డిస్కస్ చేస్తున్నారా ఏంటి ఏంట్రా జిమ్ ఏం చేస్తున్నావు నీలా ఖాళీగా ఉండకుండా ఏదో పని చేసుకుందాం అని చేసుకుంటున్నాను

మైకిలు అదే ఎప్పటి నుంచో నీ దగ్గర ఏదో గరాజో ఏదో ఉందంటున్నావు అంట కదా మా వాడు నన్ను తినేస్తున్నాడు చూపియూ చూపియూ చూపియ్యు అని నువ్వు చూపిస్తానంటావంట మళ్ళీ దూరంగా ఉంది అది ఇది అంటావంట ఒకసారి ఏదో చూపించవచ్చు కదా వరే ఇప్పుడు మేము పిక్నిక్ వెళ్దాం అనుకుంటున్నారా రేపు పిక్నిక్ కోసం డిస్కషన్ చేసుకుంటున్నాం ఎక్కడికి వెళ్దాం ఏటందే మేము అలా టెక్నిక్ డిస్కషన్ చేసుకొని నువ్వు ఏటి మధ్యన వచ్చి ఆ సించాను సరే సరే వచ్చేసి వెళ్దాం ఓకే ఓకేరా మైకిల్ సరే నువ్వు ఏదో పనిలో ఉన్నావంట కదా ఆ పని ఏదో చేసుకునిరా ఇది మైకిల్ మామా ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎలా అయినా చూపి ప్లీజ్ ప్లీజ్ మైకిల్ మామా ఒక్కసారి నీ గరా తెల ఉంటుందో చూపించొచ్చు కదా ప్లీజ్ మైకిల్ మామా ప్లీజ్ ఒరే చించాను సరే నువ్వు అంతకు అడుగుతున్నాను కాబట్టి పదండ్రు వెళ్దాము అరే అది నుంచి చాలా దూరం ఉంటుందిరా అది నేను ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తాను రే ఇంతవరకు గరాజ్ అంటే నేను ఈ గరాజ్లోనే పెడతాం అనుకున్నాను లాక్ వేసుకొని బట్ ఇందులో కాదా ఓకే ఇది కాకుండా సీక్రెట్గా ఇంకేదో ఎక్కడో అడవిల్లో పెట్టాను అంటావు లాంగుగా సిటీకి అంత దూరంలో మరి ఎక్కడ పెట్టావు ఏంటో కానీ సరైన ప్లానింగ్ తోనే ఒరే నీకు తెలుసు కదరా ఇక్కడ మళ్ళీ ఎవడైనా పట్టేసుకోండి ఆ కార్లు అన్ని నేను దొంగతనం చేసి తీసుకొచ్చినవే ఆ కార్లు కానీ ఎవడని చూసాడనుకో మళ్ళీ అదో పెద్ద ప్రాబ్లం అయిపోద్ది అందుకే సిటీ దూరంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను సరే తొందరగా ఎక్కడ్రా నాయన ఒరే తొందరగా వెళ్ళాలరా మనం అక్కడికి నుంచి తొందరగా వెళ్ళకపోతే మళ్ళీ లేట్ అయిపోద్ది పాజికి వెళ్ళామనుకోండి అనుకోండి అది మీరు చూసియచ్చు మంచిగా ఏటో నాకు మంచి పనులు కూడా పనులను అర్థం అవుతుందా థ్యాంక్ యూ సో మచ్ మైకిల్ యూ సో మచ్ నాకు తెలుసు నువ్వు ఏమైనా చేస్తావని మా కోసం అందుకే ఈ రోజు నీ టైం ని కోసం ఉపయోగిస్తున్నావు సరే మైకిల్ మామ ఈ రోజు అయితే మాత్రం మనం అన్ని కార్లు చూసేద్దాం అలానే నీ దగ్గర హెలికాప్టర్ ప్లేన్ కూడా ఉందంటున్నావు మైకిల్ మామ ఇవన్నీ ఇంతకీ ఎలా వచ్చాయి నీకు వాటి స్టోరీ ఒకసారి చెప్తావా ఎలాగో దారిలో వెళ్తున్నాం కదా తెలుస్తుంది స్టోరీ మొత్తం చెప్పు మైఖేల్ మామే దానికి మీ మైఖేల్ మామార్కు ఎందుకురా అవి ఎలా దొంగలించాడో నాకు తెలుసు నేను చెప్తా కదా అవన్నీ మరి ఎక్కడ పెట్టాడని నేను ఎప్పుడు అడగలేదు సో అవి ఎలా దొంగలించాడైతే మాత్రం నాకు తెలుసు ఓకేనా అది చెప్తా చూడు ముందుగా వచ్చేసి మనోడి దగ్గర ఎటువంటి కార్లు ఉండేవి కాదు బైకులు ఉండేవి కాదు ఏమి ఉండేవి కాదు ఒక పాత కారు వాళ్ళ అత్తారు అంటే ఇప్పుడు ఉంది కదా ఆంటీ ఆంటీ వాళ్ళ అమ్మ ఇచ్చిందనమాట అంటే కట్నం కింద ఆ కట్నం ఇచ్చిన కారుతో ఇన్నాళ్ళు తిరిగేవాడు సో ఆ కారుతో తిరిగి తిరిగి మనోడికి బోర్ కొట్టింది ఒకప్పుడు ఒక కారుని సరదాగా దొంగలించాడు అనమాట దొంగలించిన వెంటనే పోలీసులు కూడా పట్టుకోలేకపోయారు అది చూసి అమ్మయ్యా నేను ఇంకేమన్నా కార్లు దొంగలించవచ్చు అనే ఉద్దేశంతో ఇంకా చాలా కార్లు ఫ్లైట్లు ఇలా అన్ని దొంగలించుతున్నాడు అనమాట సో దొంగలించినవన్నీ మళ్ళీ ఇక్కడ పెడితే మళ్ళీ ప్రాబ్లం కాబట్టి అందుకోసమని సిటీకి దూరంలో ఏదో గరాజ్ మెయింటైన్ చేసి అందులో పెడుతున్నాడంట చూసావా ఓరే ఓరే పది సార్లు దొంగతనం చేసిన అనకరా నాయన ఎందుకు సార్లే పది సార్లు దొంగతనం చేసాను చేసాను అంటాం అలా కనుకరా సిగ్గేత్తందే సరే వెళ్దాం పదండి తొందరగా ఓకే మైకేల్ ఇప్పటికే చాలా దూరం మనం వచ్చేసాం రా చాలా దూరం ఆల్మోస్ట్ కొండల్లోకి వచ్చేసాం కానీ ఇక్కడ ఏంట్రా అరే ఏంట్రా బాబు ఎదురుగా గుహ కూడా ఉంది అయ్యా బాబోయ్ ఇంత గుహలో నుంచి కూడా వెళ్తున్నావా ఇది ఎప్పుడు నేను చూడలేదు ఇదే ఫస్ట్ ఇయర్ రావడం అనుకుంటా అరే మరి ఏదన్నా దాటితే ఎలా దాయాలరా ఎవరికి తేడా ఉండకూడదు ఎవరికి తెలియకూడదు అందుకే జాగ్రత్తగా నేనైతే సిటీకి దూరంలో దాటుతాను అందుకే చివరికి వచ్చాను అర్థమవుతుందా ఇది సిటీ ఎండింగ్ కాబట్టి ఇక్కడికి ఎవరు రారు మీరు అందరూ వచ్చినా వచ్చినాకరా అక్కడ ఉంది కదా చెరువు ఆ చెరువుకి మీరు అటు సైడ్ మాత్రం వచ్చారు కానీ ఇటు సైడ్ ఎవరు రాలే కదా అందుకే నేను ఇటు సైడ్ దాస్తాను దాన్ని దాస్తాను కాబట్టే ఎవరికి తెలియదు అర్థమవుతుందా ఇప్పుడు చూపెత్తాను చూడు నీకు ఆ కారు షోరూము గరాజు చూస్తే నీకు లేకపోతావు అది చిన్నదే అంటరా నేను పెద్ద పెద్ద మెయింటైన్ చేశాను కానీ ఇది చిన్నగా కొంచెం పెట్టుకున్నాను అందులోనే ఒక హెలికాప్టరు ఒక చిన్న విమానము ఇంకా అలానే సూపర్ కార్లు ఇవన్నీ తీసుకొచ్చాను మామూలు కొండచ్చు ఉంటది ఉంటదిలే మనది కాదు కదా ఉంటది ఉంటది మనవైతే అలా తెలుస్తుంది ఎవరో చేస్తావు కదరా అంతేలే రే ముయిరా నీ దగ్గర అది కూడా లేదు ఈ డబ్బాల డొక్కులో కారు ఈ ఒక్క కారు మాత్రం ఉంది నీ దగ్గర పెద్ద ఎక్కువ ఉన్నట్టు నువ్వు రే నన్నేమైనా అను గాని నా కారు ఓకేనా కబర్దార్ బిడా నా కారు అంటే అస్సలు ఊరుకోను అర్థం అవుతుందా నువ్వు అన్నా ఎందుకు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు మీలో మీరు సరే వచ్చేసినట్టుగా ఉన్న మైకిల్ మామ ఇంకా ఎంత దూరం ఉంటుందో చెప్పు తొందరగా మనం వెళ్ళాలబ్బా నాకు కార్లు చూడాలని ఉంది మీరు సైలెంట్ గా మాట్లాడకుండా వెళ్ళండి అప్పుడు మనం మంచిగా చూడొచ్చు ఇప్పుడు మళ్ళీ మీరు గొడవ పడితే మూడే ఉండదు మళ్ళీ నాకు చూడడానికి మళ్ళీ మీరు కూడా చూపించరు చిరాకు వస్తుంది నాకు సరే సరే కంగారు సించాను ఇదిగో వస్తాం మనం ఇగో ఈ రైట్ సైడ్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ కిందనే మన గరాజు ఉంటుంది అనమాట ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళెవ్వరికి ఒకరితో సంబంధం ఉండదు అదవుతుందా ఇవన్నీ పాత కట్టాలన్నమాట ఒకడో ఇద్దరో ఉంటారంటే ఇక్కడ వాళ్ళెవ్వరికి దీనిలోపలెట్ ఉందో కూడా తెలీదు అందుకే నేను బయట కూడా బోట్ షాప్ అని పెట్టాను చూసావా లోపల గరాజ్ ఉందని ఎవరికి కూడా తెలియదు అనమాట ఎవ్వరికి ఎటువంటి ఐడియా కూడా రాదు నాయన సరే తొందరగా చూద్దాం పద 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 ఎంటర్ అవుదా ఓకే అమ్మ బాబోయ్ అయ్యో చాలా మంచిగా కార్ కలెక్షన్ మెయింటైన్ చేసావరా చూడరా రే మైకిల్ గాడు చాలా మంచి కార్ కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు ఎవరికి చెప్పకుండా ఎన్ని మనం కార్ చూడాలంటే షోరూమ్ దగ్గర మాత్రమే చూసేవాళ్ళం బాగుందిరా కలెక్షన్ నేను ఫెరారీ ఉంది బామ్మో ఇంకా మజరాటి కూడా ఉంది అయ్య బాబోయ్ ఇలాంటి కార్స్ అనేవి నేనేం చూడలేదు సూపర్ గా ఉన్నాయి మైకిల్ మామ ఇంకా ల్యాంబోర్గిని టెర్జో టైప్ మోడల్ కూడా ఉంది ఇంత మంచి కార్ కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నావా మేము అడిగినప్పుడల్లా కార్ ఇస్తూ ఉంటావా ఇగో అలానే ఇక్కడ కూడా ఉన్నాయి అయ్యా బాబోయ్ ఇంత మంచి కార్సా మైకిల్ మామ సూపర్ కార్స్ అని ఉన్నాయి నీ దగ్గర అమ్మా కానీ ఫెరారీ లేదా ఓహో హెలికాప్టర్ ఉంది ఇంకా అలానే ప్రైవేట్ జెట్ కూడా ఉంది సూపర్ కానీ సింగిల్ పర్సనే డ్రైవ్ చేసేలా ఉంది ఏంటి మైకిల్ మామ ఇది అది ఏంటంటే అంతేరా అది నేను ఒక్కడనే డ్రైవ్ చేస్తాను ఎక్కడానికి ఛాన్స్ లేదు అందుకే ఆ రెండు నేను ఒక్కనే డ్రైవ్ చేసేలా ఉంచుకోను అది అవుతుందా కానీ మైకిల్ మామ మాకు ఒక్కటి ఇవ్వచ్చు కదా ఈ హెలికాప్టర్ ప్లేన్ ఎలానో వద్దులే కనీసం కార్ అయినా ఇస్తావా సరదాగా డ్రైవ్ చేసుకుంటాం ఒక్కసారి ఒక్క రౌండ్ వేసుకుని వస్తాం మేము ధను అన్న హెలికాప్టర్ అయినా పర్లేదు విమానం అయినా పర్లేదు కార్స్ అయినా పర్లేదు ఇవన్నీ మీ మొహాలకి చూడడమే ఎక్కువ అంటే ఇంకా అది కావాలి ఇది కావాలంటారు రే మీ మొహాలకివేం సెట్ అవ్వగానే పోన్రా రామ్ మైకిల్ రే చిన్నపిల్లాడు అడుగుతున్నాడు రా ఒక్కసారి డ్రైవింగ్ కి కానీ డ్రైవింగ్ ఇవ్వకపోతే ఇవ్వకపోయావు కానీ మరి ఇంత పొగరుగా ఏంట్రా రే నువ్వు నోరు మూసుకుని ఉండరు నాయన నీ దగ్గర ఒక డబ్బా కార్ వేసుకుని పెద్ద తిరిగొత్త నా దగ్గర చూసావా ఇన్ని కార్లు ఉన్నాయి ఆ ఇంకా అలానే ఒక చిన్న హెలికాప్టర్ ఉంది అది ప్రైవేట్ ప్లేన్ ఉంది మీ దగ్గర ఏమున్నారా బొంగు ఒక డబ్బా కార్ వేసుకొని మీకు ఇవి డ్రైవింగ్ కావాలా పోండే మీలాంటి వాళ్ళకి ఇవి చూడడమే ఎక్కువ ముట్టడమే ఎక్కువ ఇంకా డ్రైవింగ్ కావాలా రే నన్నేమైనా అను కానీ మా కార్ని ఏమనకరాయ్ మా కారు గురించి నీకు తెలీదు మేము ఇప్పటి వరకు కారుతో ఎన్ని చేసామో ఏం చేసామో అనేది తెలీదు మా కారు గురించి తక్కువ మాట్లాడు నీతో ఇంకా ఇక్కడ ఉండడమే వేస్ట్ వచ్చేదా సించన్ బాగా ఎక్కువ మాట్లాడుతున్నాడు రా రారా ఇంటికి ఒక కార్ కనీసం డ్రైవింగ్ చేయడానికి అడిగా పొని కారు ఇవ్వకపోయినా ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా ఇవ్వకపోవడం పొని ఇవ్వకపోయాడు ఓకేరా ఇవ్వకపోతే పర్వాలేదు కానీ ఇవ్వకపోవడంతో పాటు ఇంకా చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు మీ లెవెల్ తక్కువ ఇది తక్కువ అది తక్కువ అని అది కరెక్టేనా అస్సలు కరెక్ట్ కాదు మన చాలా ఎందుకలా చేస్తున్నాడు ఇవ్వు అంటే చాలా చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు ఏమైంది సడన్గా మైకిల్ మామకి వాడు చెడ్డోడు కాదురా కానీ ఇవన్నీ వచ్చేసరికి వాడికి గర్వం ఎక్కువైందనమాట ఓకే మనమైతే సిటీలోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం కదా ఇప్పుడే నేను ఒకరితో మాట్లాడాను ఆల్రెడీ ఎవరితో అంటే అదే హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళతో అంటే ఇప్పుడు మనం ఇల్లు ఏం కట్టట్లేదు నువ్వేం టెన్షన్ పడకు ఇల్లు కట్టట్లేదు సో మన ఇంటి పైన ఓన్లీ గరాజ్ మాత్రమే కట్టబోతున్నాం అనమాట ఎందుకంటే రే మన దగ్గర కూడా ఉందరా కట్టాలనుకుంటే కట్టగలం ఏమైనా చేయాలనుకుంటే చేయగలం కానీ ఫోన్లే కదా అని ఊరుకున్నాను ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే వీడు ఇస్తాడని అనుకున్నాను కానీ వీడు ఇంత గర్వంగా మాట్లాడుతున్నారు కదా మనం కూడా కడదాం నాకు కూడా సూపర్ కాస్ అంటే చాలా ఇష్టం సో అందుకే మాట్లాడదాం ఏడు ఇంకా వస్తానన్నాడు రాలేదు బిజీ వస్తుంది ఇక్కడే ఉన్నారా సార్ వచ్చేసారా ఓ వచ్చేసాను సార్ వచ్చేసి అరగంట అవుతుంది మీరు అప్పుడే ఫోన్ చేశారు ఇప్పుడు ఏమైంది చెప్పండి ఏం చేయాలనుకుంటున్నారు నేనా ఇది మా ఇంటి పైన ఇప్పటికే చాలా సార్లు చాలా ఇళ్ళు కట్టామండి ఇల్లులు కాదు ఈసారి అయితే మాత్రం మేము మంచి గరాజ్ కట్టాలనుకుంటున్నాం ఎక్కడంటే ఇంటి టాప్ ఫ్లోరే ఈ ఫ్లోర్ పైన ఇంకొక ఫ్లోర్ వేసేసి మంచిగా ఇది మొత్తం ఆక్రమించేలా ఒక గరాజ్ కట్టండి చాలు ఇంకేం అవసరం లేదు సో ఆల్రెడీ మాకైతే ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి కొత్త ఇళ్ళు అవసరం లేదు కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా కట్టుకుంటాం కానీ ప్రెసెంట్ అయితే మాత్రం మాకు ఒక గరాజ్ కావాలి సార్ ఓకే ఓకే మొత్తం చూస్తున్నాను సరే మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదా సో పని మొదలు పెట్టాలంటే అడ్వాన్స్ కొట్టాలి అడ్వాన్స్ వచ్చేసి మీరు ప్రజెంట్ అయితే ఒక ట్వంటీ ల్యాక్స్ కొట్టండి సరిపోతుంది రిమైనింగ్ తర్వాత కుదరు ఓకేనా సో నాకైతే మాత్రం ఇది కట్టడానికి ఒక సిక్స్ మంత్స్ గడువు అయితే కావాలి సిక్స్ మంత్స్లో అయితే మాత్రం మీ ఇల్లు టాప్ నేను నేనైతే కడతాను కానీ లోపల గరాజుకు సంబంధించిన కార్స్ అన్నీ మీరే తెచ్చుకోవాలి సో గరాజ్ కట్టడం వరకు మాత్రమే నా బాధ్యత ఓకేనా సో నేను మా పనులు పిలుచుకొని వచ్చేసి మొత్తం పని స్టార్ట్ చేస్తాను ఇగొండి సార్ చాలా మంది వచ్చారు మా వాళ్ళు సో మీ అందరం పని మొదలు పెట్టబోతున్నాం సో మీరైతే మాత్రం ఇంటి కింద ఉండడానికి లేదు అంతవరకు ఎందుకంటే మీరు ఇంకో దగ్గర ఉండాలి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కింద రాళ్ళు పడే అవకాశం ఉంది సో మళ్ళీ మీకు ప్రమాదం సో అందుకే మేమైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినంత వరకు మీరు ఇంకొక ప్లేస్ లో ఉండాల్సి ఉంటుంది ఓకే ఓకే సార్ మీరేం కంగారు పడకండి మీరైతే మెల్లగా గరాజ్ అయితే పైకి లేపేయండి మంచిగా సిక్స్ మంత్స్ టైం ఇచ్చారు కదా సో అంతవరకు మేము ఎక్కడో దగ్గర ఉంటాం సో ముందుగా వచ్చేసి మనం కార్స్ కలెక్ట్ చేసుకోవాలి ఛాన్స్ తొందరగా ఓకే ఓకే సార్ మిస్టర్ దను మీరేం కంగారు పడకండి మొత్తం మంచిగా కడతాం ఆ నమ్మకం భరోసా మాకుంది సార్ అందుకే మిమ్మల్ని పిలుచుకొచ్చాను మంచిగా కట్టండి సించాన్ ఓకే డన్ ఎప్పుడు చూడరా సించాన్ నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్నావు కదా సూపర్ కార్ సూపర్ బైక్స్ అది ఇది అని సో నాకు కూడా మనసులో ఉండేదిరా డబ్బు అయితే మాత్రం చాలా ఉంది సో మనం పోతే డబ్బులు మోసుకెళ్తామా ఏంటి మనం వరకే అన్ని ఎంజాయ్ చేయాలి ఓకేనా మన దగ్గర సరిపడే డబ్బు కన్నా ఎక్కువ ఉంది కాబట్టి సో మనం కొంచెం కొనుక్కోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే సిమియాన్ గడితో ఆల్రెడీ నేనైతే మాట్లాడాను సో ఇప్పుడు లేట్ చేయకుండా సిమియాన్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి మనమైతే మంచిగా కార్స్ అయితే కొనుక్కుందాం ఓకేనా సో ఇది మొత్తం కొన్న తర్వాత మైకేల్ గారు ఖచ్చితంగా షాక్ అవుతాడు వాడికి మనం షాక్ ఇవ్వాలి సో వాడు చాలా తక్కువ చేసి మాట్లాడాడ్రే తక్కువ చేయడానికి వాడు ఎవరు చెప్పురా సో చాలా తక్కువ చేశాడు మనం ఏమన్నా తక్కువ మనం కూడా ఎంతో కొంత సంపాదించుకున్నాం ఆ జిమ్మి గడు కూడా సెటర్డే డైలాగ్ లేస్తున్నాడు నా పైన చూసావా అయితే ఇప్పుడు మనం పెద్ద గరాజ్ కట్టబోతున్నామా వామ్మో ఇందాక నుంచి నేను చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాను ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది సూపర్ సూపర్ కొత్త గరాజ్ కట్టబోతున్నాం అమ్మ గరాజ్ కట్టి సూపర్ కార్స్ అన్ని కొంటాం సో చాలా సూపర్గా ఉంటుంది ధనువున్నా నేం చెప్తా చూడు సూపర్ కార్లో వచ్చేసి ల్యాంబోర్గిని ఫరారీ మెక్ల ఈ మూడు కార్లు ఖచ్చితంగా ఉండాలి ఓకేనా ఇంకా రిమైనింగ్ సూపర్ కార్స్ కూడా తీసుకో సో అలానే ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను సో ఫ్లైట్స్ కూడా కావాలి ఒక ఫ్లైట్ ఇంకా అలానే హెలికాప్టర్ కూడా కావాలి మైకిల్ మామ సింగిల్ పర్సన్ మాత్రమే ఎక్కేలా ఉంచాడు కదా మనం చాలా ఎక్కువ మంది పట్టేలా చేద్దాం ఓకేనా దానివన్న సిమియర్ మామ షోరూమ్ దగ్గరికి వచ్చేసాం లోపలికి వెళ్ళి మాట్లాడు సో ఖచ్చితంగా చాలా మంచి కార్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఏ అదే సో ఆల్రెడీ నేనైతే థింక్ చేశాను చాలా కార్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మనం కట్టేది చిన్న చిన్న గరాజ్ కాదు మన ఇంటి పైన టూ ఫ్లోర్స్ సారీ త్రీ ఫ్లోర్స్ వేస్తున్నాం మొత్తం ఓన్లీ గరాజ్ కోసం మాత్రమే సో ముందుగా కార్స్ తీసేసుకున్నాం సో ఓకేనా సిమియాన్ సిమియాన్ వచ్చేసా అక్కడ తిరుగుతున్నావు ఏంటి ఇక్కడ ఉన్నా ఓకే ఏదో మంచి సరుకు వచ్చింది అన్నావు మంచి కార్లు అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు నాకు ఒక మంచి కార్స్ అయితే కావాలి ఇంటిపైన ఒక మంచి గరాజ్ కడుతున్నాను ఓకేనా చాలా మంచి ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసు చూస్తున్నా చూస్తున్నా ఓహో ఏమన్నా కార్లు ఉన్నాయా సో చాలా మంచి కార్లు అన్ని పెట్టావే ఓకే గాయ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొన్ని కార్స్ అయితే ఉన్నాయి సిమియాన్ సెకండ్ షోరూమ్ కూడా ఉంది కదా మన దగ్గర సో ఆ షోరూంలో ఉన్న కార్సు ఈ షోరూంలో ఉన్న కార్స్ నాకైతే ప్యాక్ చేసే ఓకేనా సో అన్ని కార్లు ప్యాక్ చేసేవి ఏది వదలకు ఈ కార్ నాకు కొంచెం నచ్చలేదు బ్లూ కలర్ది అది వదిలేసే రిమైనింగ్ కార్లు ప్యాక్ చేసాయి సో పేమెంట్ వచ్చేసి నీకు ఫైనాన్స్ ద్వారా ఇస్తాను కంగారు పడకు నా ఇంటి నీకు హామీగా కూడా ఇస్తాను ఓకేనా ఇక లేట్ చేయకుండా తొందరగా నేను బయలుదేరతాను సిమియాన్ నీ దగ్గర టూ షోరూమ్స్ ఉన్నాయి కదా ఆ టూ షోరూమ్ లో కార్లు నాకు కావాలి అది మర్చిపోక సుమా సరేరా నేను ఎందుకు మర్చిపోతా సో ఇంకేమైనా కావాలంటే చెప్పు ఇచ్చేస్తా ఏమని చెప్పను ఎంత చెప్పను సరే కానీ ఫ్లైట్స్ హెలికాప్టర్స్ ఉంటే చూడు సో అవి కూడా తీసుకోవాలనుకుంటున్నాను చాలా బాగా డిసైడ్ అయిపోయా ఎలా అయినా మనం మంచి షోరూమ్ కట్టాలని ఓకేనా సరే సరే నేను వాళ్ళతో మాట్లాడి నీకు ఇప్పిస్తాలే ఓకేనా ఓకేరా థ్యాంక్ యూ ఇప్పుడు సిటీలోని ఫెరారీ ఇవేం కనబడట్లేదు అవి మొత్తం ఆ జగ్గుబాయ్ గాడి యొక్క సీక్రెట్ గరాజ్ లోనే ఉన్నాయి ఆ గరాజ్ లొకేషన్ ఎవ్వరికీ తెలియదు అది మనం కనిపెట్టాలి అది ఒక పాడుబడ్డ ఫ్లైట్స్ ఉంటాయంట అక్కడ ఉన్న ఆ డోర్ లోపలికి ఎంటర్ అయితే కార్లు మొత్తం ఉంటాయి జగ్గుబాయ్ ఇప్పుడే లేడు ఈ టైంలోనే లోనే మనం ఈజీగా కార్లు పొందొచ్చు కానీ అక్కడికి వెళ్ళి వెతకడం చాలా కష్టం ఆ డోర్ ఇప్పటికే మనం చాలా కానీ మనకు దొరకలేదు ఇప్పుడు ఏం చేద్దాం ఆ గరాజ్ లో అవునరా ఆ జాయికెళ్లేడు కానీ మనం ప్రయత్నించాం కానీ దొరకలేదు అది ఏం రా తొందరగా రా నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది వాళ్ళు మాట్లాడుకుంది మొత్తం విన్నావా సిటీలోని ఎక్కడో పాలు పడ్డ ఫ్లైట్స్ అయితే ఉంటాయంట సో ఆ ఫ్లైట్స్ దగ్గర ఒక సీక్రెట్ డోర్ ఉంటుందంట ఆ డోర్లోకి వెళ్తే సీక్రెట్ గరాజ్ ఉంటుందంట అది కూడా అంట ఆ జగ్గుబాయ్ కూడా ఈరోజు లేడంట ఏంట్రా ఇదంతా మనకి ప్లస్ గా జరిగేలా ఉంది మనం అసలుకే సూపర్ కార్స్ కొనాలనుకున్నాం సో అందులోని ఆ మైకిల్ గారి దగ్గర ఫరారీ మ్యాక్లెన్ లాంటి కార్స్ అయితే లేవు సో ఇదే మంచి టైం మన సిటీలో కూడా గారి దగ్గర కూడా లేవు కదా కొనాలంటే సో ఇప్పుడు మనం ఆ కార్ ఎలా అయినా దొంగలించాలి అవును ఎలా అయినా మనం అయితే ఆ కార్ ఇప్పుడు దొంగలించాలి దొంగలిద్దా కానీ ఆ జగ్గుబాయి మనుషులందరూ ఉన్నారంటవా నాకు చాలా డౌట్ గా ఉందను ఇప్పుడు కానీ ముందుగా లొకేషన్ తెలియాలి కదా ఆ లొకేషన్ తెలియకుండా ఎలా వెళ్తాం చెప్పు ఆ లొకేషన్ తెలియాలి కదా ఇప్పుడు ఆ సీక్రెట్ గరాజ్ ఎక్కడ ఉందన్నారు అది కూడా పాడుబడ్డ ఫ్లైట్స్ అన్నారు అవి ఎక్కడ ఉంటాయి ఆ పాడుబడ్డ ఫ్లైట్స్ నువ్వు ముందుగా మంచిగా డ్రైవ్ చేద్దాను అన్న తర్వాత కార్లు అన్ని కొందని ఆ డ్రైవింగ్ గురించి పక్కన పెట్టు ఇందాక మనం మైకిల్ గాడితో వెళ్తున్నాం గుర్తుందా సో మైకిల్ గాడి దగ్గర వెళ్ళిన తర్వాత అటు నుంచి తిరిగి వస్తున్నప్పుడు మనం ఇంకొక రూట్ నుంచి వచ్చాం ఆ రూట్ లో నేను చూసా ఇదిగోరా ఇదే ఆ రూటు ఈ రూట్ లో వచ్చేసి నేను ఇందాక మనం అటు నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ దారిలో పాడు ఫ్లైట్స్ ఓన్లీ ఫ్లైట్సే కాదు పారుబడిపోయిన కార్లు చాలా 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 స్క్రాప్ మొత్తం ఇక్కడే ఉంది సో ఇదే అనుకున్నాను ఇదిగో ఇదిగో ఇక్కడైతే మనకి ఫ్లైట్ కనబడుతుంది చూసావా మూడు ముక్కలు అయిపోయి ఉంది సో ఇదైతే పాడు పడిపోయింది ఇందాక చూసి ఆశ్చర్యపోయాను ఎవరు మొత్తం తీసుకొచ్చి నాకు ఇప్పుడు తెలిసింది ఆ స్క్రాప్ అంటే ఏంటో తెలుసా ఇనప సామాన్లు కొంటాం ప్లాస్టిక్ సామాన్లు కొంటాం ఇతర సామాన్లు కొంటాం స్టీల్ కేజీ పది రూపాయలు ప్లాస్టిక్ కేజీ పది రూపాయలు రాగి కేజీ రెండు వందల రూపాయలు అంటారు కదా వాళ్ళ దగ్గరే కదా ధనువున్నా నేను ఇక్కడ ఉండనా నేను కూడా రావాలా నువ్వు వస్తే ఇలానే అరుస్తావరా వాళ్ళ మనుషులు ఇక్కడ ఎవరు లేరు కానీ కంగారు పడుకో ఓకే గైస్ వాళ్ళ మనుషులందరూ ఎక్కడికో వెళ్ళారంట ఇక్కడ ఇలాంటి ప్లేస్లో సీక్రెట్ డోర్ ఎక్కడ ఉంటుందబ్బా ఆ సీక్రెట్ డోర్ ఎక్కడ ఉంటుందో తెలిస్తే చాలా బాగుండేది గాయస్ ఇప్పుడు నాతో పాటు మీరు కూడా వెతకండి అబ్బా ఎందుకంటే నొక్కని వెతకాలంటే చాలా కష్టమైపోతుంది అలానే మీరేం వెతుకుతారులేండి మీరు వెతకడమే కాదు లైకే కొట్టరు ఇంకా మీరు వెతుకుతారంట ఈ ఇంతసేపు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టారా కొట్టరు మన ధను అన్న వీడియో వచ్చింది లైక్ కొట్టాలి పాపం ఇంత కష్టపడి చేస్తున్నాడు అని మీరు అందరూ అనుకోవాలి కదా అనుకోవాలండి ఇక్కడ ఈ డోర్ అయ్యి ఉండదు ఈ డోర్ ఓపెన్లో ఉంది కాబట్టి సీక్రెట్ అయ్యి ఉండదు కదా సీక్రెట్గా ఉంటుంది అన్నారు సో సీక్రెట్గా ఉంటుందంటే మరి ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఏమన్నా ఈ ఫ్లైట్లో ఉందంటారా ఏంటి ఇక్కడ రెండు పాత అరే మొత్తం మూడు ఫ్లైట్స్ ఇవి మూడు పాత పడిపోయిన ఫ్లైట్సు ఇంకా పాత పడిపోయిన కార్సు ఉన్నాయి సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే సీక్రెట్ డోర్ ఎక్కడా కనబడట్లేదు అందుకే చాలామంది ఇక్కడ వెతకడానికి వచ్చారంట బట్ దొరకలేదంట లెట్స్ సీ గాయ్స్ సో ఇక్కడ ఏమన్నా సీక్రెట్ డోర్ ఉందా అనేసి సో సించాన్ కానీ నేను అక్కడే వదిలేసాను ఎందుకంటే మళ్ళీ వాడిని తీసుకొచ్చామనుకోండి అదో ప్రాబ్లం అరుస్తూనే ఉంటాడు సో ఇక్కడ నాకు తెలిసి సీక్రెట్ డోర్ ఇక్కడేమి ఉన్నట్టుగా అనిపించట్లేదు చాలా సేపటి నుంచి వెతుకుతూనే ఉన్నాం కదా ఇక్కడ అరే ఆ రైట్ సైడ్లో ఏదో ఉంచుసారా ఒకసారి అండి మీరు చూసారా లేదు నేనైతే క్లారిటీగా చూశాను అక్కడ డోర్ ఉందబ్ అరే డోర్ 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 గాయస్ ఈ చెత్త కుప్పలో డోర్ ఉందంటే ఖచ్చితంగా ఇదై ఉంటుంది ఒక్కసారి మనమైతే లోపలికి ఎంటర్ అవుదాం ఏముంటుందో భయం వేస్తుంది ఓకే ఎక్కడికి వచ్చానరా ఈ మొత్తం చీకటిగా ఉంది అరే మన మైకిల్లానే జగ్గుబాయి వామో 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 ఫెరారీ గాయస్ ఫెరారీ కార్ చూసారా వామో దేంట్రా ఇంత చెత్త కుప్ప స్క్రాప్లో ఇలాంటి కార్లు పెట్టారేంటి నమ్మలేకపోతున్నాను అరే ఇదేంటి అంటే మైకిల్లానే ఇక్కడ కూడా సీక్రెట్ గారేజెస్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఓకే వామో ఇదేంటి మెక్లారెంట్ గాయస్ ఇలాంటి కార్లన్నీ నేను ఇక్కడ ఉంటాయని అస్సలు కూడా అనుకోలేదు మెక్లారెంట్ అంట సో నెక్స్ట్ ఒర్రే బాప్ రే బాప్ ఉరూస్ ల్యాంబోర్గిని ఉరూస్ గైజ్ ఈ కార్ నా ఫేవరెట్ ఎస్యూవీలోని సో ఈ కార్ నా ఫేవరెట్ మిగతావన్నీ సూపర్ కార్ టైప్స్ అనమాట సో ఇది వచ్చేసి ఎస్యూవి ఓకేనా ఎస్యూవీలో ల్యాంబోర్గిని నీ ఊరు తోప్ ఉంటుంది ఇంకేమన్నా ఉంటాయా చూద్దాం సో ఇదేంటిది ఇక్కడ ఏదో కార్ ఉన్నట్టుగా ఉంది గాయస్ ఇది చూడడానికి బుగాటి టైప్లో బ్యాట్మెన్ మ్యాన్ కార్లో అయితే ఉంది బట్ రెడ్ కలర్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ బ్యాట్మెన్ కార్ అనుకుంటా సో చూడడానికి బాగుంది నెక్స్ట్ ఇంకా ఓ ఓ ఓ మై గాడ్ ఎఫ్ వన్ కార్ గాయస్ ఇది చూసారా ఎఫ్ వన్ కార్లో ఉంది బట్ సూపర్ కార్ టైప్లో అయితే ఉంది అన్నమాట ఓక్స్ వ్యాగన్ వాళ్ళది అమ్మా బాబోయ్ ఏంట్రా ఇలాంటి కార్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ గాయస్ ఈ కార్లని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ముందుగా సిన్చాన్ గడికి ఫోన్ చేయాలి సో లేకపోతే మళ్ళీ వాడు కంగారు పడతాడు వాడు ఏం చేస్తున్నాడు కార్లని నేను చూసాను ఏ ఉన్నాయి అన్ని బాగున్నాయి సిన్చాన్ ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేయి ఆ మైకిల్ గడికి మనం అంటే ఏంటో చూపిద్దాం లెట్స్ గో సిక్స్ మైక్లో ఎలా ఉన్నావురా సిక్స్ మంత్స్ అయింది నేను చూసి సరే కానీ మీ ఇంటి బయట ఉన్నాం ఒకసారి వస్తావేంటి చేశాలో ఏటిలా రమ్మంటున్నావు ఏమైంది ఏం లేదురా ఒకసారి రా నేను చూడాలనిపించింది చాలా రోజులకి అలా బయటికి వెళ్దాం కాఫీకి వచ్చాడండి ఓవర్ ఓవరాక్షన్ ఓవర్ యాక్షన్ కట్ చేస్తుంటాడు సరేలే చాలా రోజుల తర్వాత వచ్చాడు కాబట్టి కలుద్దాం ఏటో నా దగ్గర ఛాలెంజ్ కస్తాడా వాడి దగ్గర డబ్బా కారు వేసుకొని నా దగ్గర ఛాలెంజ్ చేయాలని చూస్తాను నేడు సరే ఏ రా దొనుగా ఏటీ ఎప్పుడొచ్చు ఇప్పుడు వచ్చా ఇప్పుడే వచ్చారా ఇప్పుడే వచ్చా అంటే చాలా రోజులు అవుతుంది కదా సిక్స్ మంత్స్ నుంచి నేను చూడలేదు సో ఒకసారి చూసి వెళ్దామని వచ్చా అంతే ఇంకేం లేదు సరే చాలా రోజులు వచ్చాం కదా ఒకసారి చిన్న కాఫీకి వెళ్దాం పదరా ఎంతైనా మనం ఫ్రెండ్స్ నాకు చాలా బిజీ పనులు ఉన్నాయిరా కానీ ఫోన్లే అప్పుడప్పుడు నీలాంటి వాడు అడుగుతారులే నీకు గుండు బాసడు ఏట్రా గుండె వేసుకుని వచ్చో సరే సరేలే పద వెళ్దాం ఎక్కడికి వెళ్దాం పంట ఎందుకు ఓ గుండా స్టైల్గా ఉంది కదా నాకు కూడా నచ్చింది మరి మా ఉండదు ఎలా ఉన్నా అందంగానే ఉంటాం సరేరా మైకిల్ ఒకసారి నాతో రా ఒరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలరా ఎక్కడికి రామ్మంటున్నావు నువ్వు ఏ మళ్ళీ నీ డబ్బా తీసుకెళ్తావు ఏంటి ఏటో చూడు మళ్ళీ నీకు ఏదైనా కారు కావాలని చెప్పి ఎత్తానులే మరి ఆడకు ఎవరండి రండి 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 తొందర రండి నేనేం కారు లేదని ఏడవట్లేదులేరా ఫోన్లే నా డబ్బా కారేలే ఎక్కువ ఇంకేం చేస్తాం తప్పదు ఓకే మైఖేల్ ఎంతైనా నా ఫ్రెండవరా నా ఫ్రెండవ్ నువ్వు అందుకే కాఫీకి తీసుకెళ్ళడానికి నేను మరియు ఇంటికి వచ్చి మరీ పిలిచి పట్టుకెళ్తున్నాను అది కూడా మా ఇంట్లో నీకు ఏకంగా ఈరోజు రాత్రికి డిన్నరే ఏర్పాటు చేశాను ఆ రోజు నువ్వు చూపించావు కదా నీ కార్ గరాజు దాన్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను రా అమ్మా ఇంత మంచి గరాజు ఉంది సూపర్గా ఉంది అనేసి నేను కూడా అనుకున్నాను ఏం చేస్తాం కానీ మా అలాంటి వాళ్ళం కట్టలేము మీరైతే గట్టిగా ఉన్నోళ్ళు కానీ మేము ఎలా కడతాం చెప్పండి మరి మామూలుగా ఉంటుంది ఏంటి ఒరే నా దగ్గర గరాజులు కార్లు ఇలాంటివన్నీ కామన్ రా సింపుల్ ఎంతసేపు లేదు నాకు నేను ఈజీగా అలా కట్టేస్తాను నాలాంటి వాళ్ళ దగ్గర మీరందరూ అందరూ చిన్న క్లాస్ వాళ్ళు అయినా సరే మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు కాఫీ పిలుతుంటే ఫోన్ ఇళ్ళని అంతే ఇంకేం లేదా అవును సార్ మరి మీరు బిజినెస్ క్లాస్ కదా మీరు చాలా తోపు అందులో అసలుకే మీరు అన్ని కార్లు కొన్నారు వామ్మో అలానే మంచి గరాజ్ మెయింటైన్ చేస్తున్నారు అంత ఉంది మీరు తోపేలండి అంతేనా మీ దగ్గర మేము అలాగే చిన్న సారీ సార్ సారీ సారీ ఓకే ఎలాగో మా అలాంటి చిన్న వాళ్ళు ఇంటికి వస్తున్నారు కదా అలా కాఫీ తాగుతారనేసి పిలిచాను ఓకే సించాన్ ఇగోరా మైకిల్ మామని పిలమన్నావు కదా పిల్చేశాను ఇగో కాఫీకి మైకిల్ మామ కాఫీ ఏంటి కళ్ళే పోతాయి కొంతసేపట్లో ఓకే మైకిల్ మామ ఎదురుగా నీకు చేంజ్ కనబడుతుందా చూడు మా ఇంటి దగ్గర చేంజ్ లా చెప్పు చేంజ్ అయిందిరా మీ జీవితాల్లోనే చేంజ్ ఉండదు కానీ మీ దగ్గర ఏం చేంజ్ ఉంటది అవును ఇదేదో కట్టట్టుకున్నారు కొత్తగా ఏ స్తంభాలు వేసారు ఏం కట్టారు ఏదురా మా అలాంటి పేదోళం ఏదో కట్టుకున్నా గానీ అదే ఏం లేదు చిన్న గరాజ్ కట్టాను అంటే అంటే లైక్ నీ దగ్గర ఉన్న కార్లు కన్నా కొంచెం ఎక్కువ అంటే ఎంతైనా పేదోళం కదా ఇంకేం చేస్తాం సర్లే అలా మా గరాజ్ చూసి కాఫీ తాగుతావని పిలిచాను అంతే గటే ఇది నీ గరాజా నీ గరాజా నేను నిన్న నుండి నమ్మలేకపోతున్నా నీ గరాజు అది పొరపాటు పడ్డా మైకిల్ మామ అది ధను అన్న గరాజ్ కాదు అదే నాకు తెలుసు ఇది మీ గరాజ్ కాదనే ఆగు అలానే ఆగు మైకిల్ మామ నేను పూర్తిగా కంప్లీట్ చేయను ఆ ఇది ధనువన గరాజ్ కాదు ఇది నా గరాజ్ అర్థమవుతుందా ఇది సించన్ గడి గరాజ్ మామూలుగా ఉండదు చింఛన్ గరాజ్ అంటే ధనువన గరాజ్ ధనువన్న గరాజ్ అంటే చించైన్ గరాజ్ చూసావా ఎన్ని కార్లు ఉన్నాయో చూడు చూడు కార్లు చూస్తే కళ్ళు పోతాయి కార్లా కార్ లేదో అంత మాత్రమే ఉన్నాయి ఓర్ నాయన దీనికన్నా పెద్ద గరాజు రండి అదే ఇన్ని కార్లే ఉన్నాయా ఈ మాత్రం దానికి పెద్ద ఒకటి అయ్యో అయ్యో మేము పేదోళ్ళం కదండి మా దగ్గర ఎంత చిన్నదే ఉంటుంది లేండి సర్లేండి ఇంకొక చిన్న గరాజు ఉంది అది కూడా చూపించేస్తాను ఇక్కడతో అయిపోలేదు కదా ఇదిగోండి సార్ ఇది మా ఇంకొక గరాజ ఇంకొక గరాజా అక్కడ కూడా రెండు కార్లు ఉన్నాయి ఊరి నాయన ఊరే ఇదేటిది హెలికాప్టర్ కొనరా ఎక్కడి నుంచి కొనిసారా మీరు ఊరి నాయనా అది కూడా మొత్తం నలుగురు కూర్చో ఊర్రీ బాబు ఊరి నాయన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఊరే పది పదకొండు పన్నెండు కింద కొన్ని పదిహేను పదహారు వామ్ ఇన్ని కార్లు ఎలా కొనిసావురా నాయనా ఎలా కొన్నానంటే నువ్వు తక్కువ అంచనా వేసావు కదా మా దగ్గర డబ్బా కారు ఉంది అది ఇదని రే నేను కొనలేక కాదురా కొనకాల ఉందంటే నా దగ్గర కొనలేనంత డబ్బు ఉంది ఇదిగో ఫెరారీ మెక్లెంట్ ఎఫ్ వన్ కార్ ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర అర్థమవుతుందా ఒరే ఇది నేను నమ్మలేకపోతాను ఇది ఇది ఇంపాసిబుల్ ఇది నీకు ఎలా ఎలా వచ్చే ఇవన్నీ ఎలా కొన్నావు మొత్తం ఈ గరాజ్ ఎలా కట్టావు గరాజ్ నేను కట్టలేదులే గరాజు మేస్త్రి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కట్టారు కానీ డబ్బులు ఇచ్చానంతే చూడు చూడు అందుకే చెప్తున్నాను రా మైకిల్ ఎవరిని కూడా ఎప్పుడు కూడా తక్కువ అంచనా చేసి మాట్లాడుకు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది నీ దగ్గర ఫ్లైట్ లేదురా అన్ని ఉన్నాయి కానీ ఫ్లైట్లు లేవురా నా దగ్గర ఫ్లైట్ ఉంది అవునా మైక్ ఓకే నీ దగ్గర ఒకటి ఉందేమో నా దగ్గర మూడు ఉన్నాయరా ఆకాశంలోకి వెళ్తే ప్రతిదీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఎవరిని తక్కువ అంచనా చేసి మాట్లాడుకురా